హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు శ్రీనాథ్, కీర్తి ఓవర్సీస్ కన్సల్టెన్సీ నుంచి. మన దగ్గరికి ఇజ్రాయెల్కి అలాగే బెలారస్కి కొన్ని వేకెన్సీస్ అనేది రావడం జరిగింది. సో ఆ వేకెన్సీకి సంబంధించి ప్రీవియస్గా కూడా నేను కొన్ని వీడియోస్ చేసి పెట్టాను, ఒక వీడియో చేసి పెట్టాను. సో మళ్ళీ ఈ వీడియో ద్వారా చాలామంది చాలా డౌట్స్ అడిగారు, దాన్ని క్లారిఫై చేద్దామని చెప్పేసి వీడియో చేస్తూ ఉన్నాను. మన దగ్గరికి ఫోర్మెన్, ఎలక్ట్రికల్ ఫోర్మెన్, అలాగే ఎలక్ట్రికల్ జనరల్, కేబుల్ పుల్లర్, మెటల్ ఫిట్టింగ్, ఈ నాలుగు కేటగిరీస్ మాత్రమే ఉన్నాయండి ప్రజెంట్ ఇజ్రాయెల్కి. సో వీటికి అంతా కూడా ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేట్. వితౌట్ ఎక్స్పీరియన్స్ అనేది అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం లేదు. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. చాలామంది ఇప్పటికే పంపించారు అప్లికేషన్స్ అవన్నీ కూడా. సో మేము కంపెనీకి పంపించి ఒకసారి మాకు ఫైనల్ అప్రూవల్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము మీకు కాల్ బ్యాక్ చేసి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి. ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మాత్రం మనకి ప్రాసెస్ ఉంటుంది. ముందుగా మేము ఎటువంటి డబ్బులు కలెక్ట్ చేయడం లేదు. మనకి సెలెక్ట్ అయిన తర్వాత మాత్రమే ఈ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇంకా చాలామంది ఫీజు ఎంత, ప్రాసెసింగ్ ఎంత అని అడుగుతున్నారు. మన దగ్గర వేరే వేకెన్సీస్ అనేది ఏం లేవు ఇజ్రాయెల్కి సంబంధించి. ఇంకా ముందు ముందు కూడా మన దగ్గరికి వస్తాయి, వచ్చినప్పుడు మాత్రం ఆ పర్టికులర్ కేటగిరీ మాత్రం మేము చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి శాలరీస్ అనేది ఎక్స్పీరియన్సెస్ని బట్టి. సో ఎలక్ట్రికల్ ఎలక్ట్రీషియన్కి ఒక ఎలా ఉంటుంది శాలరీ, ఇవన్నీ కూడా మేము చెప్తాం. ఫోన్ చేసిన చాలామంది సర్వీస్ ఛార్జ్ గురించి అడుగుతూ ఉన్నారు. ఈ సర్వీస్ ఛార్జ్ కంపేర్ టు ఇప్పుడు మార్కెట్లో నడిచేదానికన్నా మేము చాలా రీజనబుల్గా 2.5 ల్యాక్లోనే సర్వీస్ ఛార్జ్ మనం చేస్తాం. ఇప్పుడు ఫోర్ మ్యాన్కి 130,000 అట్ట శాలరీస్ వస్తాయి. సో ఇంత శాలరీ ఉన్నప్పుడు మేము కంపేర్ టు మార్కెట్ ప్రకారం చూస్తే కూడా శాలరీస్ కూడా ఇక్కడ జెన్యున్గానే చెప్తాం మేము. ఏది అబద్ధం, హైడింగ్ ఏమి ఉండదు మీకు. దీంట్లో ఇంకా అలవెన్సెస్ వస్తాయి, ఇయర్లీ బోనస్ ఉంటుంది. సో ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇవన్నీ చాలా డీటెయిల్స్గా చెప్పాలంటే మీకు కాల్ చేసినప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది ప్రాసెసింగ్ వచ్చేసి 2 మంత్స్ టైం పడుతుంది. ఈ 2 మంత్స్లో ప్రాసెసింగ్ అయిపోతుంది. వీసా వస్తేనే డబ్బులు, వీసా వచ్చితేనే డబ్బులు తీసుకుంటాం. వీసా రాకపోతే ఎటువంటి డాక్యుమెంట్ సర్వీస్ ఛార్జెస్ పేర మేము ఎటువంటి డబ్బులు ఛార్జ్ చేయబడతాం. ఇకపోతే బెలారస్కి కూడా మన దగ్గరికి కొన్ని వేకెన్సీస్ వచ్చింది. లాస్ట్ టైంలో చెప్పాను క్రేన్ ఆపరేటర్స్ కానీ వీటి గురించి కూడా, అది కూడా వీడియో ఉంది చూడొచ్చు. ఇకపోతే కొత్తగా ఇంకా బెలారస్కి ఈ మీట్ ప్రాసెసింగ్ యూనిట్లలో కొన్ని వేకెన్సీస్ అనేది వర్కర్స్ కావాలి. దీంట్లో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కాల్ చేయొచ్చు. దాని గురించి కూడా డీటెయిల్స్ అనేది చెప్తాం. ఇవన్నీ కూడా మన దగ్గర గ్యారంటీ వీసాలతోటే మేము చేస్తాం. ఒకవేళ వీసా రాలేదు అనుకుంటే మనం డాక్యుమెంట్స్ ఛార్జెస్ పేరు మీద ఎటువంటి ఛార్జెస్ కానీ మనం తీసుకోము. సో ఇదేనండి. సో దీని గురించి ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే కాల్ చేయండి. మా ఆఫీస్ వచ్చేసి షేక్పేట్ హైదరాబాద్లో ఉంటుంది. సో మీరు గూగుల్ చేసినా కూడా మనకి రీచ్ అవ్వచ్చు. సో ఇదేనండి. ఇకపోతే నా ఫోన్ నంబర్ చాలామంది కామెంట్లు పెడుతూ ఉంటారు ఫోన్ నంబర్ అని చెప్పేసి. డిస్క్రిప్షన్లో చూడండి కదా, ఫోన్ నంబర్స్ అవన్నీ కూడా మీకు మెన్షన్ చేస్తాం. ఇంకా కొంతమంది మేము మోసపోయాము లేకపోతే ఇదని చెప్తున్నారు. నేను ఏదైనా ఒకటికి 10 సార్లు నేను ఎంత శాలరీ వస్తుంది ఏంటి అని చెప్తూ ఉంటాం. సో అది మీకు ఇష్టమైతేనే వచ్చి ప్రాసెస్ చేసుకోండి. మేము మోసం అక్కడ పోయిన తర్వాత ఇక్కడ మనకు ఎటువంటి స్కిల్ ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు శాలరీస్ కూడా మనకు లక్షల్లో కావాలంటే రావు. మనం చేసే పనిని బట్టి ఇక్కడ మేము $1,000 అని చెప్పాము అనుకోండి, అక్కడ మీ పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే మీకు శాలరీ తక్కువ ఇస్తారు. అలాంటప్పుడు మేము మోసపోయినాము అని అంటే మమ్మల్ని నిందించిన తర్వాత ఉపయోగం ఉండదు. కాబట్టి 1-2 సార్లు ఎక్స్పీరియన్సెస్ ఉన్నవాళ్ళు మీరు చేయగలుగుతారా లేదా అనేది చూసుకొని వెళ్ళండి. ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే అది మాకు లాస్ ఉండదు. మళ్ళీ మమ్మల్ని నిందించి మాకు రీఫండ్ ఇవ్వండి అంటే కూడా ఒకసారి రీఫండ్ అనేది ఇవ్వడం జరగదు. ఎందుకంటే మేము కన్సల్టెన్సీ ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత 2-3 చేలు మారిన తర్వాత డబ్బులు అనేది వెనక్కి రావు. ఒకసారి మీరు ఆలోచన చేసుకొని చేయగలుగుతామా లేదా అంటేనే రండి. మళ్ళీ ఏదో ఒక వీసా పెట్టుకొని వెళ్ళిపోదాము, అక్కడికి వెళ్ళేసి మళ్ళీ ఇంకొక జాబ్ ఎత్తుక్కోవచ్చు అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రం మా దగ్గరకు రాకండి. దయచేసి మీరు చేయగలుగుతానంటేనే రండి. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని మోసం చేసి వాళ్ళని కామెంట్లు పెట్టడము ఇవన్నీ చేస్తే మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్. కాబట్టి ఎవరైతే కరెక్ట్గా మన అగ్రిమెంట్ ప్రకారం, మన కమిట్మెంట్ ప్రకారం మీరు చేయగలుగుతారో వాళ్ళైతేనే రండి బ్రదర్. సో మీకు
బాగుంటుంది మాకు బాగుంటుంది అని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్తే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.